పంట నష్టపోయిన రైతులకు తక్షణమే హెక్టార్కు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రబీకి పూర్తి స్థాయిలో నీరు అందించాలన్నారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అదే విధంగా ఇవాళ రబీకి సంబంధించి ఐఏబీ సమావేశంలో మొత్తం ఆయకట్టుకంతకే నీరు ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించలేదు. అందుకోసం ఇవాళ ఖరీఫ్లో రైతు ఏదైతే నష్టపోయాడో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం రబీకి పూర్తి స్థాయిలో గోదావరి నీరు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధాన్యాన్ని తడిసిన రంగు మారిన ధాన్యాన్ని రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక తుఫాన్ తర్వాత ఒక తుఫాన్ అలా వచ్చి అనేక రకాలుగా రైతులు పూర్తిగా నష్టపోయారు. ఇంతకు ముందైతే ఒక తుఫాన్ వచ్చినప్పుడు లేత ఉడిపళ్ళు ఉబ్బడవడం, లేకపోతే మొదలు ఉడిపళ్ళు ముందు ఉబ్బడవడం, ఏదోటి కొంతమంది అయినా గట్టి ఎక్కేవారు. కానీ ఈ సంవత్సరం అందరూ కూడా మరి ఒకే బాణీలో మన రాజపురం డివిజనే కాదు, మొత్తం అన్ని ఇంచుమించుగా ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం అయితే మేము ధాన్యం కొంటున్నాం అంటున్నారు తప్ప ఈ ఎక్కడ కూడా ఈ వర్షానికి తరిసిన ధాన్యాన్ని ఎక్కడ కూడా మనకి వారు కొనటం లేదు. పూర్తి ఆరుదల చేసిన తర్వాతనే చేస్తూ ఉంటున్నారు. తీరా ధాన్యం ఎండబెడితే మధ్యలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. ఒక 2 రోజుల నుంచి ఎండ కాస్తూ ఉంది, మళ్ళీ 3వ పక్క నుంచి ఆ పక్కన ఒక తుఫాన్ అంటున్నారు, ఈ పక్కన ఒక తుఫాన్ అంటా ఉన్నారు. ఉత్తర కోస్తాకు ఒక తుఫాను, దక్షిణ కోస్తాకు ఒక తుఫాను, మధ్యలో మన పరిస్థితి ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. ఆ భగవంతుడే మనం నిర్ణయించాలి. ఈ సందర్భంగా పూర్తిగా నష్టపోయినటువంటి కౌలు రైతులు, రైతులకి మరి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందాక మన సోదరుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా 3 డిమాండ్లతో ఈ రోజున మరి మనం సభగా మన ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఎకరానికి 20,000 రూపాయలు, అంటే మరి ఇన్పుట్ సబ్సిడీకి ఇన్సూరెన్స్కి సంబంధం లేకుండా రైతుకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్. 2వ డిమాండు మరి ఈవేళ ఏమైతే ఈ వర్షానికి తడిసిన ధాన్యాలు మరి ఏమైతే ఉన్నాయో మొలకొచ్చిన ధాన్యాల్ని మద్దతు ధరకి ప్రభుత్వం వెంటనే ఖరీదు 48 గంటల లోపల వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలాగా. 3వది మరి పూర్తిగా నష్టపోయాడు కాబట్టి రైతు ఈ 2వ పంటనే ఎంతో కొంత ఆశ ఉంటుంది కాబట్టి మరి దానికి పూర్తిగా నీరు ఇచ్చి అన్ని రకాలు కూడా సహకరించాలని చెప్పి 3 డిమాండ్లతోటి రావడం జరుగుతూ ఉంది. మరి మొన్నటి రోజున 4 రోజుల క్రితం మండపేట పట్టణానికి మరి వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు రావడం జరిగింది. ఆ రోజున నేనేం అడిగానంటే వారిని అక్కడ శాసనమండలి సభ్యులు శ్రీ తోటశ్రీమూర్తి గారు కూడా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు 2015లో 6,800 నుంచి 15,000 చేశారు. మరి అంతకన్నా ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, రైతు నష్టపోయాడు కాబట్టి 30,000కైనా పెంచాలని చెప్పి అడిగితే ఆయన అందరూ ఏలకోలం ఆడారు, లేదు ఏమీ పెంచలేదు, అంతకుముందే 15,000 ఉందని చెప్పని. సరే ఆ జీవో పట్టుకొచ్చి మీకు ఇస్తాను, మా మర్నాడు ఈ యొక్క ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో అంటే చాలా ఏలకోలంగా మాట్లాడడం జరిగింది. మరి మరుసటి రోజున ఆ సమావేశంలో ఏదైతే నేను చెప్పానో అది ఆ 2015 డిసెంబర్ నెలాఖరు ఇచ్చినటువంటి జీవో
6,800 నుంచి పెట్టాలకి ఇన్పుట్ సబ్సిడీ 15,000కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాగితాన్ని ఆ జీవో కాపీని వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిత్లీ తుఫాను విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు వస్తే వారు అక్కడ కూడా 20,000 చేశారు, 15,000 కూడా కాదు 20,000 చేశారు ఆ రెండు జిల్లాలకని 2018లో. ఆ జీవో కాపీ కూడా ఇస్తే దానికి వేరే వేరే ఏదో ఏదో పెట్టకథలు చెప్తా, అంటే పెట్టకథలు చెప్తున్నారు తప్ప రైతుకి ఎలా న్యాయం చేయాలి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ ఏదేమైనా ఇవాళ పూర్తిగా దిద్దన్నటువంటి మరి రైతులకి కౌలు రైతులకి పూర్తి న్యాయం చేయాలి. ఇమ్మీడియట్గా ఈ దానవ పంటకు పెట్టుబడి నిమిత్తం హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారం చెల్లించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది వరికి హెక్టార్కి 50,000 రూపాయల నష్టపరిహారం నేరుగా ప్రభుత్వం చెల్లించాలి, ఇన్పుట్ సబ్సిడీతో కానీ ఇన్సూరెన్స్తో కానీ సంబంధం లేకుండా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళని ఈ క్రాప్ పథకం ద్వారా ఆర్టికల్లో నమోదు చేయించుకోమంటా ఉన్నారు. రైతులు నమోదు చేయించుకోవడానికి వెళితే నష్టం నమోదు చేయించుకుంటే మరలా మీ సర్వే నెంబర్లో ఏమాత్రం కొద్దిగా పంట వచ్చినా ధాన్యం వచ్చినా దాన్ని సీఎంఆర్గా కొనుగోలు చేయమని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇందువల్ల రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. అందుకు రెండో డిమాండ్ ఏంటంటే పచ్చి ధాన్యాన్ని అదేవిధంగా రంగు మారిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో రైతుకి ఆ నగదు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన ధాన్యమైన మొలకొచ్చినటువంటి ధాన్యమైన ఏ విధమైనటువంటి అభ్యంతరాలు తెలియచేయకుండా వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి గతంలో మాదిరిలా కాదు, వెంటనే రైతుకు డబ్బిచ్చి మరలా పంట వేసుకోవడానికి ఆర్థిక సౌలభ్యం కల్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇక ఉపన్యాసం కాదు కానీ ఒకే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు పదే పదే ఒకటే చెబుతారు, మాట తప్ప మడమ తిప్పం, మాట తప్పడం మడమ తిప్పడం మా రక్తంలో లేదని చెబుతారు. చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు అవి మాట్లాడదలుచుకోలేదు. రైతు సబ్జెక్ట్ ఒకటే మాట్లాడతాను. మీరు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు మీరు చెప్పినటువంటి మాట ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుకి రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారా కాదా, వాస్తవమా కాదా ఒక్కసారి మీరే చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇది రికార్డే, రికార్డులు ఉన్నాయి. మీరు 12,500 ఇస్తారన్నారు, రైతు నమ్మాడు. మోడీ గారు కేంద్రం నుంచి చెప్పినటువంటి మాట ఏమిటి, మేము రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా నమ్మాడు రైతు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు మాట తప్పకపోతే మడం తిప్పకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 12,500, కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్నది 6,000, కలిపి 18,500 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు మాట తప్పారు. ఏ రకంగా తప్పారు, కేంద్రం ఇస్తారన్నటువంటి 6,000 తీసుకుని మీరు ఇస్తారన్నటువంటి 12,500 ఇవ్వకుండా 7,500 దానికి కలిపి 13,500 మాత్రమే, అది కూడా ఒక్కసారి కాకుండా 3 వాయిదాల్లో ఇచ్చి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వాస్తవమా కాదా అని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రకంగా చూస్తే 13,500 వాయిదాల పద్ధతిలో ఇస్తూ ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు చెప్పిన ఎక్కొట్టి రైతు నడుము విరక్కొట్టినటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కుతుందని మాట తప్పరడ మడమ తిప్పరడ, ఇది రైతు ఉదాహరణ మాత్రమే చెప్పాను. చాలా విషయాలు మాట తప్పారు, అవన్నీ కూడా
సందర్భాన్ని బట్టి మాట్లాడుకుందాం. కాబట్టి దయచేసి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, మీరు ఇప్పటికైనా ఏం చెబుతారో స్పష్టం చేయండి, రైతుని ఏ రకంగా ఆదుకుంటారో చెప్పండి. మేము చెబుతున్నాం రైతు పక్షాన నిలబడి 50,000 రూపాయలు హెక్టార్కి ఇమ్మని మేము అడుగుతున్నాం. మీరు 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 25,000 ఇస్తారా? అసలు ఇంతవరకు కూడా చెప్పకపోవడం చాలా విచిత్రంగా ఉంది. తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. మేము కొనుగోలు చేస్తామని మీరు చెప్పండి. కొనుగోలు చేసి మీ చుట్టూ తిప్పుకోవడం కాదు, 48 గంటల్లో రైతుకు డబ్బిచ్చి ఆదుకోమని ఈ సందర్భంగా ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మెమోరాండం ఇస్తాం. మెమోరాండం ఇచ్చిన తర్వాత రామచంద్రపురం సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చెరువుగట్టు దగ్గర ఒక స్థలం కప్పెట్టారు.